హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు కైన్ మాస్టర్ లో వీడియోస్ కి స్క్రోలింగ్ ఉంటుంది కదా, స్క్రోలింగ్ ఎలా వేయాలి ఈ వీడియో అయితే చెప్తాను మీకు. ఈ వీడియోలో ఓన్లీ కైన్ మాస్టర్ లో స్క్రోలింగ్ ఎలా వేయాలో మాత్రమే చెప్తాను. మీకు కైన్ మాస్టర్ గురించి కంప్లీట్ ట్యూటోరియల్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది. ఇక్కడ 16:9 అని ఉంది కదా, ఇది 16:9లో పెట్టేసుకోండి. అంటే మీ వీడియో వెర్టికల్గా ఉంటే 9:16 యూజ్ చేసుకోండి, లేదు హారిజంటల్ వీడియో అయితే 16:9 అయితే యూజ్ చేసుకోండి. ఇది 16:9 అనమాట. అది వెర్టికల్ వీడియోస్ మీరు రీల్స్ కానీ ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అయితే 9:16 అయితే సరిపోతుంది. లేదు మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి అలాంటి వాటికి అయితే 16:9 అయితే రేషియో సరిపోతుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా పోస్ట్లా పెట్టాలనుకుంటే 1:1 ఈ రేషియో అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను హారిజంటల్ వీడియో చేస్తున్నాను కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసాను. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది అడుగుతుందన్నమాట, ఫైల్స్ యాక్సెస్ ఇవ్వమని. ఓకే, ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలో స్క్రోలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోని, ఏదో ఒక టెంప్లెట్ వీడియోని బయటకు తీద్దాం. లైక్ నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని అయితే టైం లైన్లోకి అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇది జస్ట్ 15 సెకండ్స్ అయితే ఉంది వీడియో. 15 సెకండ్స్కి మీకు శాంపుల్ చూపించడానికి నేను 15 సెకండ్స్ వీడియో అయితే తీసుకున్నాను. మీరు ఎంత వీడియో తీసుకుంటున్నారో అది మీ టైం లైన్ బట్టి, మీరు రికార్డ్ చేసుకున్న దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. మీకు శాంపులే కాబట్టి నేను 15 సెకండ్స్ వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 15 సెకండ్స్ వీడియోకి మనం స్క్రోలింగ్ అయితే రాద్దాం. దానికి ఏం చేయాలంటే ఇక్కడ మీకు లేయర్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ ఈ లేయర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఈ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. ఓకేనా, ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అసలు మీరు ఏ టెక్స్ట్ రాద్దామనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం మన ఛానల్ నేమ్ అయితే రాస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే రాశాను అన్నమాట నేను. ఓకే, ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే రాశాను. ఇక్కడ టెక్స్ట్ అయితే వచ్చింది టైం లైన్లోకి. ఇప్పుడు మీరు కావాలంటే దీనికి ఫాంట్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇలా బాల్ట్ ఏదంటే అది మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ రాయటం అయితే మీకు వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు మనం దీన్ని స్క్రోలింగ్లా మార్చాలన్నమాట. దీనికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం పైకి, రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ కొంచెం పైకి స్క్రాల్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకి ఏముంది, ట్రాన్స్పరెంట్లో ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్లో ఉంది, దీన్ని బ్లాక్ ఇవ్వండి. మీరు మీ ఇష్టం, ఇక్కడ మీ బ్లాక్ ఇవ్వాలనే రూల్ ఏం లేదు, కానీ మీకు ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ ఇవ్వండి. నేను వైట్ టెక్స్ట్ వచ్చి వెనక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చేలా ఇస్తున్నాను. సో నేను బ్లాక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, బ్లాక్ వచ్చేసింది టెక్స్ట్ వెనక బ్లాక్ వచ్చింది. కానీ మనకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రావాలి కాబట్టి ఆ బ్లాక్ అనేది ఇక్కడ ఫుల్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ ఫుల్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ని ఆన్ చేయండి. ఓకే, ఆన్ చేయగానే ఇక్కడ ఏమైంది, మనకి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లాక్ అనేది రెండు వైపులా అప్లై అయిపోయింది అనమాట. ఇప్పుడు స్క్రోలింగ్ ఎక్కడ ఉంటుంది మనకి, ఇదిగోండి వీడియోకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఈ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వీడియో, ఓకే ఇక్కడ వరకు ఉంది మొత్తం, మనం తీసుకున్నది 15 సెకండ్స్ వీడియో. ఇది టెక్స్ట్ వచ్చేసరికి 4 సెకండ్స్ ఉంది. ఓకేనా, నాకు ఈ 4 సెకండ్స్లోనే రొటేట్ అవ్వాలన్నమాట టెక్స్ట్. లేదు మీకు ఈ 4 సెకండ్స్ కాదు, ఒక 6 సెకండ్స్ వరకు టెక్స్ట్ రొటేట్ అవ్వాలి అని అనుకుంటే
కొంచెం ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైం లైన్ బార్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 సెకండ్స్ వరకు పెట్టాను, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసి ఈ టెక్స్ట్ని స్క్రీన్ మీద పట్టుకొని చివరి వరకు తోసేయండి. ఇలాగ ఇలా తోసేటప్పుడు చూసుకోండి, ఈ టైం లైన్ బార్లో స్టార్టింగ్లో ఉండాలి ఈ నీళ్ళు. వెర్టికల్గా రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ ఎప్పుడు సరే స్టార్టింగ్లో ఉండాలన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ అయితే అప్లై అయిందనమాట. ఈ అప్లై అయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీని మీద ఒకసారి క్లిక్ చేసి చివరికి జరపండి. ఎండింగ్ వరకు జరిపి ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఆ చివరకు తోసేయండి. చివరకు తోసేసి ఇక్కడ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా ప్లస్ అని, ఏదో రింగ్లా వచ్చి దాని మీద ప్లస్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, టైం లైన్లో ఆల్రెడీ మనకి ఒక డాట్ లా అయితే పడిందనమాట టెక్స్ట్కి. ఆ చివర ఒక డాట్ లైన్ పడింది, ఫ్రంట్ ఒక డాట్ లైన్ పడింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ వచ్చారు కదా. ఈ స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం మళ్ళీ చివరికి తీసుకొచ్చి ఓకే, ఇది కొంచెం ఎదరక జరిపి దట్స్ ఇట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ప్లే చేశారు కదా, ఇప్పుడు టెక్స్ట్ ఏమైంది, చాలా ఫాస్ట్ గెలిపోయింది కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను స్లోగా వెళ్ళేలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఈ విధంగా అయితే స్క్రోలింగ్ వేయచ్చు. మీకు ఇదే స్క్రోలింగ్ వీడియో మొత్తం రిపీట్ అవ్వాలని అంటే సేమ్, ఇది షార్ట్ వీడియో కాబట్టి నేను కొంచెం దీన్ని కొంచెం లెంత్ పెంచుతున్నాను. ఓకే, ఆల్రెడీ టెక్స్ట్ ఇక్కడ వరకు రిపీట్ అయింది, ఫస్ట్లో ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇదే టెక్స్ట్ అనేది మీకు వీడియో మొత్తం రిపీట్ అవ్వాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ టాప్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేయండి. డూప్లికేట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 అయితే వచ్చాయి. ఈ 2వ దాన్ని పట్టుకొని దాని పక్కకి తీసుకెళ్ళండి అన్నమాట. ఓకే, దాని పక్కకి తీసుకొచ్చారు కదా. ఇంకా దీనికి మీరు ఎడిటింగ్ ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ చేసిన దాన్ని డూప్లికేట్ తీసాం మనం. సో ఇక్కడ వరకు ప్లే అయిన తర్వాత మళ్ళీ ఈ గ్యాప్ అనేది తీసుకొని సేమ్ మన ఫస్ట్ ఏం అప్లై చేసామో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్నమాట. వీడియో నేను 2 టైమ్స్ చేశాను కాబట్టి మనకి అక్కడ వీడియో ప్లే అవుతుంది. మీరు సింగిల్ వీడియోకి ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది గైస్ టెక్స్ట్ మనం స్క్రోలింగ్ అయితే వీడియోకి ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. ఓకేనా, ఏం లేదు, జస్ట్ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎనేబుల్ చేసి అది మీకు బ్లాక్ కలర్ అయితే కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసి తర్వాత టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సింబల్స్ కనపడుతుంది. సింబల్స్ కనపడిన తర్వాత అక్కడ ప్లస్ క్లిక్ చేసి ఫస్ట్ టెక్స్ట్ను మొత్తం చివరికి లాగేసి తర్వాత ఈ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ ఈ టెక్స్ట్ని మొత్తం టైం లైన్లో నుంచి ఈ చివరికి లాగి తర్వాత ఇది మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి స్క్రోలింగ్ అయితే, దీన్ని కీ ఫ్రేమ్స్ అంటారనమాట. ఈ కీ ఫ్రేమ్స్ ద్వారా మనం ఈ విధంగా అయితే టెక్స్ట్కి స్క్రోలింగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ కైన్ మాస్టర్ గురించి ఎటువంటి ట్యూటోరియల్స్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.